ఫైనల్గా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇబ్రాహీం రైసీతో ప్రయాణము చేసిన అంటే ఆయన హెలికాప్టర్లో ఉన్న అధికారి కాదండి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి మీకు బైజాన్ యొక్క సరిహద్దులు మూడు హెలికాప్టర్లు ఎగురుతున్నాయి లెఫ్ట్ సైడ్ ఒక హెలికాప్టర్ మధ్యలో ఒకటి రైట్ సైడ్ ఇంకొక హెలికాప్టర్ సో ఈ మధ్యలో వెళుతున్న హెలికాప్టర్లో మీకు ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ఉన్నారు మరి లెఫ్ట్ రైట్ అంటున్నాను చూసారా ఇందులో చాలామంది అధికారులు ఆయనతో పాటు ప్రయాణిస్తున్నారు సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే గోలాన్ హుసేన్ ఇస్మాయిల్ అంటారు ఎవరు ప్రెసిడెంట్కు సంబంధించిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే మొత్తము ఈరాన్ ఆర్మీ అనండి వాళ్ళ ఫోర్సెస్ యొక్క హెడ్ సో ఈయన ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నాడు సో ఇప్పుడు ఏం జరిగింది ఇది ఏదో ఒక కాన్స్పరెన్సీ అనడానికి లేదండి ఎందుకంటే ఆ స్పాట్లో ఏం జరిగిందో ఈయన ఈరాన్కి సంబంధించిన స్టేట్ న్యూస్ ఏజెన్సీకి వివరిస్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు ఈయన ఏం చెప్తున్నాడో చూడండి వీళ్ళందరూ అంటున్నారు పైలట్ ఎర్రర్ లేదు వెదర్ బాగాలేదు అంటున్నారు అలాంటిది ఏమి లేదండి క్లియర్ స్కైస్ సో నలభై ఐదు నిమిషాల పాటు మా కాన్వాయ్ పర్ఫెక్ట్గా ఎగురుతూనే ఉంది మా హెలికాప్టర్ లెఫ్ట్లో ఉంది రైట్లో ఇంకొక కొంతమంది అధికారులు ఉన్నారు మధ్యలో మా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నాడు ఇంతలో చూడండి సయ్యద్ తయర్ ముస్తఫావి అంటే ఈయనే కర్నల్ మీకు ఇబ్రాహీం రైజీ యొక్క హెలికాప్టర్ ని నడుపుతున్న పైలట్ సో ఈయన ఏం చేశాడు ఈ పక్కన ఉండే హెలికాప్టర్ ఇటువైపు ఉండే హెలికాప్టర్ వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టాడు ఏమిటి అంటే మనము ఇంకా కొంచెం ఎత్తుకు ఎగురుదాము దట్టమైన అడవులు కదా మీకు ఆకాశము క్లియర్గానే ఉంది ఇంకా కొంచెం ఎత్తుకు ఎగిరితే సేఫ్గా మనము మన డెస్టినేషన్ని రీచ్ అవుతాము అని చెప్పి ఈయన చెప్పాడు సో ఆయన కర్నల్ సో ఆయనదే ఫైనల్ ఆర్డర్స్ అలాగే అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేశారు అంటే మూడు హెలికాప్టర్లు కూడా అట్టే టైము మీకు ఆకాశంలో ఎత్తుకు ఎగరడం అనేది జరిగింది కరెక్ట్గా ఈ టైంలో చూడండి అందరూ డౌట్ పడే విషయం అంటే ఇస్మాయిల్ చెప్తున్నాడు ఏమిటంటే మేము మెల్లమెల్లగా పైకి మా హెలికాప్టర్లు పైకి వెళ్ళడానికి గమనిస్తున్నాము సో పైలట్లు ప్రాపర్గానే వెళ్తున్నారు అనుకుంటున్నాము ఇంతలో ఇంతలో ఇబ్రాహీం రైజీ యొక్క హెలికాప్టర్ దానికి ఎదురుగా ఒక దట్టమైన మేఘము అంటే మేము వెళుతున్న హెలికాప్టర్ దగ్గర ఎటువంటి మేఘము లేదు అటువైపు కూడా ఏమీ లేదు కరెక్ట్గా ఇబ్రాహీం రైజు యొక్క హెలికాప్టర్ ఎదురుగుండా మీకు మేఘాలు కనిపించాయి దట్టమైన మేఘము కనిపించింది కానీ లోపల ఎక్కడా కూడా ఫాగ్ అనేది లేదు అంటే ట్రాన్స్పరెంట్గా మీరు వెళ్ళిపోవచ్చు సో ఒక్కసారిగా ఇబ్రాహీం రైజ్ యొక్క హెలికాప్టరు ఈ దట్టమైన మేఘంలోకి వెళ్ళింది ఫాగ్ లేదని నేను అనుకున్నాను సడన్గా చూడండి సడన్గా మాకు ఆ హెలికాప్టర్ కనిపించకుండా పోయింది ఇది ఇతను స్వయంగా మీకు ఈరాన్ యొక్క స్టేట్ న్యూస్ ఏజెన్సీకి చెప్పిన విషయం అండి కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు ఈయన ఏం మాట్లాడాడు ఇస్మాయిల్ ఏం మాట్లాడాడు అంటే ఇదే చెప్తున్నాడు ఆయన థర్టీ సెకండ్స్ వరకు మాకేం అర్థం కాలేదు మేఘములోకి వెళ్ళింది తరువాత హెలికాప్టర్ మాయమైపోయిందంటే మనం నమ్ముతామా ఇదే ఈయన మాట్లాడుతున్నాడు అందరూ వెదర్ అన్నారు వెదర్ అక్కడ శుభ్రంగా ఉంది పైలట్ టెర్రర్ అన్నారు పైలట్ శుభ్రంగా ఇంకా కూడా మనం ఎత్తుకు ఎగరవచ్చు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు సో దాంతో వీళ్ళకి ఏంటంటే ఒక థర్టీ సెకండ్స్ తరువాత ఏమైపోయింది మా అధ్యక్షుడి హెలికాప్టర్ ఏమైపోయింది మరి మనం కిందకి వెళ్ళి చూద్దామా అంటే వద్దు వద్దు అక్కడ ప్రమాదము మీకు దట్టమైన అడవులు అనడముతో ఎక్కడో ఒక దగ్గర మనము ల్యాండ్ అవ్వాలి అంటే ఇవాళ వీళ్ళు అధ్యక్షుడితో వెళ్ళారు ఈరాన్ అధ్యక్షుడు ఒక హెలికాప్టర్ ఏమైందో తెలియదు అంటే సుప్రీం లీడర్కి మీరు ఏం చెప్తారు మీకు ఈరాన్ ఆర్మీకి ఏం చెప్తారు అసలు ప్రజలకేం చెప్తారు సడన్గా ఇలా మాయమైపోయితే ఎవరైనా ఒప్పుకుంటారా కష్టం కదా దాంతో వీళ్ళు ఏం చెయ్యాలో తెలియక ఒక కాపర్ మైనింగ్ సైట్ ఉందండి అక్కడ ఇమీడియట్ ఇమీడియట్గా రెండు హెలికాప్టర్స్ని కూడా వీళ్ళు ల్యాండ్ చేశారు ల్యాండ్ చేసి ఇప్పుడు ఏం చెయ్యాలి సో ఇమీడియట్గా మీకు ఆ హెలికాప్టర్లో ఉండే ఫారిన్ మినిస్టర్ అలాగే మీకు ఇజార్ బైజాన్ యొక్క ఈస్ట్ ప్రావిన్స్ నుంచి సార్ దాని యొక్క గవర్నర్ మీకు సుప్రీం లీడర్ యొక్క అఫీషియల్ రిప్రజెంటేటివ్ వీళ్ళందరికీ వరస పెట్టి ఫోన్లు చేస్తున్నారు ఎవ్వరు కూడా ఫోన్ అటెండ్ అంటే ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు తీయడం లేదు దాంతో ఇంకా 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 టెన్షన్ ఫైనల్గా మహమ్మద్ హసీమ్ని అంటారు అంటే ఈయన ఫ్రైడే ప్రేయర్ యొక్క చీఫ్ లీడర్ సో ఈయనకి చేస్తే ఈయన అతి కష్టం మీద ఫోన్ తీసి ఆయన ఆయాసపడుతూ ఆయాసపడుతూ మేము ఒక లోయలో పడిపోయాము మా హెలికాప్టర్ ఈ లోయలో పడిపోయింది ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మాకు అర్థము కావడం లేదు దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి చెబుతూ చెబుతూ అతను కూడా ఆ ఫోన్ని పెట్టేశాడు మరి ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అధ్యక్షుడు వెళ్ళిన హెలికాప్టర్ మీకు ఒక యాక్సిడెంట్కి గురయ్యిందని చెప్పి ఇమీడియట్గా వీళ్ళు ఈరాన్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అనండి వాళ్ళ సైన్యం అనండి వీళ్ళందరినీ అలర్ట్ చేశారు టర్కీ వాళ్ళకి ఫోన్ చేశారు రష్యా వాళ్ళకి ఫోన్ చేశారు మాకు సహాయం చేయండి దీనిని ఎలాగో అలాగ లొకేట్ చేయాలి ఇంకా చెప్పాలంటే అమెరికాకు కూడా వీళ్ళు ఫోన్ చేసి ఈ హెలికాప్టర్ని మీరు గుర్తించండి మీ శాటిలైట్ ద్వారా మీరు ఆ ఇమేజింగ్ తీసి మాకు పంపండి అని చెప్పి వాళ్ళు అడిగినట్టుగా అమెరికా వాళ్ళు చెప్తున్నారు అంటే స్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ మిల్లర్ చెప్తున్నాడు సో ఫైనల్గా ఏమైంది అరవై టీంలు పది గంటల సేపు మీకు ఎక్కడ పడితే అక్కడ వెతుకలాట మరి పది గంటల సేపు పడుతుందా అండి అంటే ఈ అడవి లోపలికి వెళ్ళిన తరువాత ఎలాంటి ఒక ఫాగ్ అంటే పెద్ద పెద్ద కొండలు అక్కడ అక్కడ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి ఇంత ఒక విచిత్రమైన వెదర్ ఏంటి ఇలాంటి కండిషన్స్ ఏంటి ఎవరికి కూడా అర్థము కాలేదు ఫైనల్గా టెన్ అవర్స్ తరువాత మీకు ఆ హెలికాప్టర్ని వీళ్ళు లొకేట్ చేయగలిగారు మరి ఇది ఎలా జరిగింది అంటే లేజర్ వెపన్స్ వాడేరా అంటే లెఫ్ట్కి ఒక హెలికాప్టర్ రైట్కి ఒక హెలికాప్టర్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఒక మిజైల్ వాడలేదు ఒక డ్రోన్ వాడలేదు ఒక రాకెట్ వాడలేదు ప్రిసైస్గా ఈ హెలికాప్టర్ మీద ఎవరు ఎలా దాడి చేశారు పెద్ద మిస్టరీగా మారిందండి కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ ఇమీడియట్ ఇమీడియట్గా హమాస్ నాయకుడు అతనిని పిలిపించి సత్యము సత్యము నంబర్ వన్ ఏమిటి అంటే మీరు చిన్న గ్రూప్ అయినా కూడా అమెరికా యూకే నాటో లాంటి దేశాలను ఎదిరిస్తున్నారు వాళ్ళను ఓడిస్తారు ఇది సత్యము ఒక్కటి అంటే రెండవ సత్యము ఇజ్రేల్ యొక్క వినాశనము అంటే ఓపెన్గా చెప్తున్నాడని ఇజ్రేల్ యొక్క వినాశనము మీరు ఏదో ఒక రకంగా చేసి చూపించాలి ఆ వినాశనాన్ని నేను చూడాలి నా కళ్ళారా చూడాలి పాలిస్తీనియా ఒక స్వతంత్ర దేశముగా ఆవిర్భవించాలి దీనిని నేను మరణించే లోపల చూడాలనుకుంటున్నాను మీరు చేసి పెట్టాలి సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నారు ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ ఇంత ఆవేశంగా ఒక ప్రకటన చెయ్యడము ప్రతి వాళ్ళు ఇవాళ ఇదే మాట్లాడుకుంటున్నారు రిజల్ట్ అంటారా స్పెయిన్ నార్వే ఐర్లాండ్ లాంటి దేశాలు మీకు ఇవాళ మీకు పాలిస్తీనియా ఒక ఫ్రీ కంట్రీ అని చెప్పి ప్రకటించేశారు చూడండి రోజులో మూడు అతిపెద్ద సంఘటనలు జరిగాయి మరి ఇబ్రాహీం రైజీకి నిజంగానే ఏమయ్యింది ఇవాళ అందరూ అడుగుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న ఇదే మరి చూడండి ఎంతెంత విచిత్రాలు జరుగుతున్నాయో మరి మీరు ఆలోచించి ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పి మీరు ఊహిస్తున్నారా కామెంట్స్లో రాయండి म्हणजे उच्च व्हिडिओला काल जय हिंद